శ్రీ ఆదిత్య అడ్వాన్స్డ్ శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నాలజీస్ ప్రెజెంట్స్ ఫారెస్ట్ ఫామ్ ల్యాండ్స్. రైతు సోదరులకు నమస్కారం. నా పేరు బొబ్బిటి సుధాకర్ రెడ్డి, నేచురల్ ఎనర్జీ ఫారెస్ట్ డెవలపర్స్ హైదరాబాద్ మరియు కర్నూలు నుండి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మేము వివరించే ముఖ్యాంశాలు 3. నంబర్ 1, శ్రీగంధం తోటల్లో హోస్ట్ ప్లాంట్ సపోర్టు మొక్కగా నాటిన మలబారు వేప చెట్లని నీడ వస్తుందని నరికివేస్తే శ్రీగంధం మొక్కలు ఆరోగ్యంగా పెరిగి అభివృద్ధి చెందుతాయా లేదా. నంబర్ 2, శ్రీగంధం మొక్కలకి హోస్ట్ ప్లాంట్గా మలబారు వేపను నాటితే శ్రీగంధం మొక్కలకు లాభమా, రైతుకు లాభమా, లేక శ్రీగంధం మొక్కలకు రైతుకు ఇద్దరికీ లాభదాయకమా? వెరీ 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 ఇంపార్టెంట్. నంబర్ 3, శ్రీగంధం తోటల్లో హోస్ట్ ప్లాంట్గా నాటిన మలబారు వేపను అమ్మితే ఎకరాకి ఎంత లాభం వస్తుంది అనే మొదలైన విషయాల్ని నా పరిజ్ఞానం మేరకు వివరించడానికి ప్రయత్నిస్తాను. యూనివర్సిటీల్లో శ్రీగంధం కల్టివేషన్ గురించి అధ్యయనం చేస్తున్న ఫారెస్ట్రీ స్టూడెంట్స్కు, శ్రీగంధం చెట్ల మీద పరిశోధన చేస్తున్న రీసెర్చ్ స్కాలర్స్కి, అందరికీ ఈ వీడియో ఒక కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో శ్రీగంధం సాగు చేస్తున్న రైతులు, సాగు చేయబో రైతులు అందరూ తెలుసుకోవాల్సిన విషయాలెన్నో ఈ వీడియోలో ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. దిస్ వీడియో ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేటివ్, ఇన్నోవేటివ్ అండ్ ఇంపార్టెంట్ టు ద ఫార్మర్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు నచ్చితే 100 మంది రైతులకు షేర్ చేయండి, వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి. ఓకే ఓకే, ఇక అసలు విషయానికి వస్తాను. ఒక మంచి ఐడియా జీవితాన్నే మార్చి వేస్తుంది అంటారు. కోట్లల్లో ఆదాయాన్ని ఇస్తుంది, కోటీశ్వరులను చేస్తుంది, అత్యున్నత శిఖరాలకు చేరుస్తుంది. ఎస్, ఇది నిజం, 100% నిజం. మరి ఒక చెడ్డ ఐడియా జీవితాన్ని నాశనం చేస్తుంది, భ్రష్టు పట్టిస్తుంది, కోటీశ్వరులను సైతం బికారులను చేస్తుంది, అతక్ పాతాలను తొక్కేస్తుంది. ఎస్, ఇది నిజం, 200% నిజం. ఈ వీడియోలో ప్రధానమైన ఉద్దేశం ఇదే. వినేవారుంటే ఐడియాలు ఇచ్చేవాళ్ళు అనేక మంది ఉంటారు. ఐడియా మంచిదా చెడ్డదా అనేది వివేకంతో ఆలోచించి తెలుసుకోవాల్సింది మీరే, లేకుంటే మీ కొంప కొల్లేరే అవుతుంది. కొంచెం డీటెయిల్గా వివరిస్తాను. శ్రీగంధం రైతులకి యూట్యూబ్లో ఒక యూట్యూబర్ ఇచ్చినటువంటి ఐడియా, శ్రీగంధం తోటల్లో హోస్ట్ ప్లాంట్గా మలబారు వేపను ఎట్టి పరిస్థితుల్లో నాటవద్దు. ఎందుకంటే మలబారు వేప మొక్కలు శ్రీగంధం మొక్కల కన్నా వేగంగా పెరిగి నీడనిచ్చి శ్రీగంధం మొక్కల పెరుగుదలను అడ్డుకుంటాయి. కాబట్టి శ్రీగంధం మొక్కలకి హోస్ట్ ప్లాంట్గా మలబారు వేపను ఎట్టి పరిస్థితుల్లో నాటవద్దు అనే ఐడియా ఇస్తున్న వీడియో యూట్యూబ్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వీడియోను చూసి అదే నిజమని నమ్మిన అమాయక రైతులు, గొర్రె కషాయవాడిని నమ్మినట్లు నమ్మిన అమాయక తెలుగు రైతులు మాత్రమే శ్రీగంధం తోటలు నాటిన మలబారు వేప చెట్లని నిర్దాక్షిణ్యంగా గొడ్డన్లతో నిట్టనిలుగా నరికి పారేశారు. తెలుగు రైతులు మాత్రమే నరికివేసిన ఆ శ్రీగంధం తోటలు ఎలా ఉన్నాయో చూడాలని ఉందా? యూట్యూబ్ చరిత్రలో ఇంతవరకు ఎవరూ చూపించని ఆ శ్రీగంధం తోట ఫీల్డ్ వీడియోల్ని మీకు చూపిస్తాం. ఎవరూ వివరించని విషయాలన్నింటినో వివరిస్తాం, మీరు చూడండి, శ్రద్ధగా చూడండి. ఓకే ఓకే. శ్రీగంధం ప్లాంటేషన్ నంబర్ 1. ఇప్పుడు మీరు చూస్తున్నది కృష్ణా జిల్లాలో 4 ఎకరాల్లో సాగు చేస్తున్న 4.5 సంవత్సరాల వయసున్న శ్రీగంధం తోట. శ్రీగంధం మొక్కలు నాటినప్పుడు టెంపరీ హోస్ట్గా కంది గింజలు నాటారు, పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్గా మలబారు వేప మొక్కలు నాటారు. ఓకే, మంచిదే. కొంతకాలం పాటు శ్రీగంధం మొక్కలు బాగానే పెరిగాయి, పర్వాలేదు. ఈ మధ్య యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్న వీడియోలో శ్రీగంధం తోటల్లో మలబారు వేపమును హోస్ట్ ప్లాంట్గా నాటితే నీడ వస్తుంది, శ్రీగంధం మొక్కలు పెరగవు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మలబారు వేపని హోస్ట్ ప్లాంట్గా నాటవద్దు అనే చిన్న వీడియో చూసి నిజమని నమ్మిన రైతు మలబారు వేప చెట్లని మొత్తం నరికేశాడు. చూడండి చూడండి, ప్రతి శ్రీగంధం చెట్టు వద్ద నరికివేయబడిన మలబారు వేప మొద్దు కనపడతామని చూడండి చూడండి, ఎట్లా నరికేశాడు. అయిపోయా, ఇంకేముంది, కేల్ కథం. శ్రీగంధం మొక్కలకి నిత్యం తోడు నీళ్ళనిచ్చే మలబారు వేప మొక్క లేకపోయేటప్పటికీ గుండె వగిలి కొన్ని శ్రీగంధం మొక్కలు చనిపోయినాయి. చూడండి, అక్కడక్కడ గ్యాపులు కనపడతా ఉన్నాయి కదా. మిగిలిన వాటికి పోషకాహార లోపం వచ్చి కాండం బక్కగా, సన్నగా, పీలగా, బలహీనంగా ఉంది. చూడండి, ఏమన్నా బాగుందా శ్రీగంధం తోట?
చిన్నపాటి గాలివానకే కొన్ని శ్రీగంధ మొక్కలు పక్కకు ఒరిగిపోయినాయి, కొన్ని వంగిపోయినాయి, మరికొన్ని శ్రీగంధ మొక్కలు నేలకు ఒరిగిపోయినాయి, నేల మీద ఒడిపోయినాయి. ఆకుపచ్చటి వర్ణంలో ఆరోగ్యంగా పెరుగుతున్న శ్రీగంధం తోట భ్రష్టు పట్టిపోవడానికి కారణం యూట్యూబ్లోని పనికిమాలిన చిన్న వీడియో. ఓకే, శ్రీగంధం ప్లాంటేషన్ నెంబర్ 2. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్. ఈ శ్రీగంధం తోట వయసు 7 సంవత్సరాలు దాటి 8వ సంవత్సరం నడుస్తూ ఉంది. భువనగిరి జిల్లాలో 6.5 ఎకరాల్లో సాగు చేస్తున్న ఈ రైతు కూడా తాత్కాలిక హోస్ట్ ప్లాంట్గా కంది గింజలు నాటాడు, లాంగ్ టర్మ్ హోస్ట్ ప్లాంట్గా మలబార్ వేపను నాటారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది, శ్రీగంధం చెట్లు బాగానే పెరిగినాయి, పర్వాలేదు, సంతృప్తికరంగానే ఉన్నాయి, గ్రోత్ అయితే బాగానే ఉంది. మరి డెవలప్మెంట్ చూద్దాం. చిన్నపాటి గాలికే శ్రీగంధం చెట్లు చూడండి, ఈ విధంగా అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా సాలల్లో పక్కకు ఒరిగిపోయినాయి, ఒకటి తూర్పుకు ఒకటి పరమరకు. ఎట్లా ఉన్నాయి చూడండి, కొన్ని నేల మీద పడిపోయినాయి, పక్కకు ఒరిగిపోయిన శ్రీగంధం మొక్కలను చూడండి. ఇది నాగిన్లాగా 4 వంపులు తిరిగి నాగిన్ డాన్ చేస్తున్న శ్రీగంధం చెట్టు చూడండి. ఇక్కడ చూడండి, నడ్డి విరిగి నడువంపు వచ్చినటువంటి శ్రీగంధం చెట్టు. ఇది గూని వచ్చి పూర్తి అవ్వంగిపోయిన గూని శ్రీగంధం చెట్టు. మిగిలిన శ్రీగంధం చెట్లలో అధిక భాగం పంగల శ్రీగంధం చెట్లే, నామాల శ్రీగంధం చెట్లే కనపడతా ఉన్నాయి. చూడండి, ఒకే చోట నిలబడి చూస్తే ఒకే ఫోటో ఫ్రేమ్లో ఇన్ని రకాల విన్యాసాలున్న శ్రీగంధం చెట్లు కనపడతా ఉన్నాయి. ఏమన్నా బాగుందా చెప్పండి, ఈ శ్రీగంధం తోట ఏమన్నా బాగుందా చూడండి. ఈ శ్రీగంధం తోటకి ట్రబుల్ షూటింగ్ చేయాల్సింది చాలా ఉంది, చేద్దాం. కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరు సలహా ఇచ్చారో ఏమో తెలియదు కానీ ఈ శ్రీగంధం తోట యజమాని హోస్ట్ ప్లాంట్గా తైవాన్ జామ మొక్కలు నాటాడు. ఇంత పెద్ద వయసున్న బాగా ఎత్తు పెరిగిన శ్రీగంధం చెట్టుకి ఇంత చిన్న జామ మొక్కలు హోస్టింగ్ ఇస్తాయంటారా? పెద్ద శ్రీగంధం చెట్టుకి ఆకలి ఎక్కువ, ఎక్కువ ఆహారం కావాలి. పసిపిల్లలైన జామ మొక్కల వద్ద ఆహారం ఉత్పత్తి చాలా తక్కువ ఉంటుంది. ఈ శ్రీగంధం చెట్టు జామ మొక్కల కాంబినేషన్ ఎలా ఉందంటే 26 ఏండ్ల పడుచు మహిళతో 6 సంవత్సరాల వయసున్న అబ్బాయితో పెళ్లి చేసినట్లు ఉంది. చూడండి, ఈడు జోడు అంటారు, తోడు నీడ అంటారు. 26 సంవత్సరాలు 6 సంవత్సరాల కాంబినేషన్లో ఈడు రాలేదు, జోడు కుదరలేదు, ఇంకా ఏముంది, తోడు లేదు నీడా లేదు, అంతే సంగతులు. ఇంత పెద్ద వయసున్న బాగా ఎత్తు పెరిగిన శ్రీగంధం చెట్టుకి చిన్న చిన్న హోస్ట్ ప్లాంట్స్ నాటితే తట్టుకోలేక అవి చనిపోతాయి. ఇటువంటి ముదిరిన శ్రీగంధ మొక్కలకి హోస్టింగ్ ఇవ్వాలంటే ప్రత్యేకమైన హోస్ట్ ప్లాంట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ మా వద్ద ఉన్నాయి. చెప్పమంటారా? దిస్ ఈజ్ మోర్ కాన్ఫిడెన్షియల్. శ్రీగంధ మొక్కలు అమ్మేవారికి చాలామందికి తెలియదు. ఇటువంటి సమస్యలున్న రైతులు నన్ను నేరుగా ఈ ఫోన్ నంబర్లో సంప్రదించండి, మీకే చెప్తా. ఓకే. శాండల్వుడ్ ప్లాంటేషన్ నంబర్ 3. ఇప్పుడు మీరు చూస్తున్నదే నల్గొండ జిల్లాలో 40 ఎకరాల్లో సాగు చేస్తున్న శ్రీగంధం తోట. వయసు 8 సంవత్సరాలు. యజమాని పెద్ద బిజినెస్ మ్యాన్. తమిళనాడు నుండి తక్కువ ధరకే శ్రీగంధ మొక్కలు తెచ్చుకొని యూట్యూబ్లో వీడియోలు చూసి సాగు చేస్తున్నాడు. తాత్కాలిక హోస్ట్ ప్లాంట్గా కంది గింజలు నాటి పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్గా మలబార్ వేపను నాటినాడు, కానీ కాస్త దూరంగా నాటాడు కాబట్టి 4 సంవత్సరాల తర్వాత 2 మొక్కలు కనెక్ట్ అయినాయి. అంతవరకు కంది గింజలే గతి. అక్కడి నుండి 3 సంవత్సరాల పాటు శ్రీగంధం మొక్కలు మలబార్ వేప మొక్కలతో కలిసి మెలిసి జీవనం సాగిస్తూ బాగా పెరిగి అభివృద్ధి చెందుతున్న సమయంలో ఒక ఉపద్రవం వచ్చింది. శ్రీగంధ మొక్కలకి హోస్ట్ ప్లాంట్గా మలబార్ వేపని నాటితే నీడ వచ్చి శ్రీగంధ మొక్కల పెరుగుదలను అడ్డుకుంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శ్రీగంధ మొక్కలకి హోస్ట్ ప్లాంట్గా మలబార్ వేపను నాటవద్దు అన్న వీడియోను చూసిన రైతు 40 ఎకరాల్లోని మలబార్ వేప చెట్లను మొత్తం నరికి పారేశాడు. ఫినిష్, మొత్తం ఫినిష్ అయిపోయింది, ఇంకేముంది. శ్రీగంధం తైలం తయారయ్యే సమయంలో హోస్ట్ మొక్క మలబార్ వేప నరికివేస్తే శ్రీగంధం మొక్కల పెరుగుదల నిలిచిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది, ఈ శ్రీగంధం తోట మొత్తం సంకనాగిపోయింది, ఇంకేముంది, కలర్ మారిపోయి ఎల్లో కలర్లోకి వచ్చేసింది, వికారంగా తయారైంది, పేల్ ఎల్లో కలర్లో ఏమన్నా బాగుందా ఈ శ్రీగంధం తోట చూడండి. కొన్ని రోజుల తర్వాత శ్రీగంధ మొక్కల కాండానికి అధికంగా ఎండ తగిలితే కాండం పగుళ్ళు వచ్చి శ్రీగంధ మొక్కలు చనిపోతాయి కాబట్టి శ్రీగంధ మొక్కల చుట్టూ కలుపు గడ్డిని పెంచండి అనే వీడియో చూసి
ఈ విధంగా కలుపుగడ్డి పెంచాడు. మరికొన్ని రోజుల తర్వాత శ్రీగంధం తోటలో భూమికి ఎండ తగిలితే భూమి పగులు వచ్చి శ్రీగంధం వేర్లకి ఎండ తగిలిన తర్వాత ఆ శ్రీగంధం మొక్కలు చనిపోతాయి. కాబట్టి కలుపుగడ్డి పెంచండి అనే వీడియో చూసి ఈ శ్రీగంధం తోటంతా 40 ఎకరాలు మొత్తం కలుపుగడ్డి పెంచేశాడు. చూడండి, ట్రాక్టర్తో సేద్యం చేసే పని లేదు, కూలీలతో కలుపు తీయాల్సిన అవసరమే లేదు, కూలీ డబ్బులు సేద్యం ఖర్చులు మిగిలిపోయాయని సంతోషంగా ఉన్నాడు ఈ రైతు. కానీ శ్రీగంధం చెట్లకి అష్ట కష్టాలు మొదలైనాయి. ఈ శ్రీగంధం మొక్కల పరిస్థితి ఎలా ఉందంటే ఎంగిలి ఆకులు నాగేవాని మూతి నాగినట్లుంది. ఈ శ్రీగంధం తోటంతా పెరిగిన కలుపు మొక్కలు భూమిలోని భూసారాన్ని మొత్తం నాగేసిన తర్వాత మిగిలిన ఎంగిలి ఆకుల్ని మలబార్ వైపు నాకుతుంటే దీని మూతి శ్రీగంధం మొక్కలు నాగితే శ్రీగంధం మొక్కలు ఆకలి తీరుతుందా, కడుపు నిండుతుందా, మీరే చెప్పండి. ఆకుపచ్చని వర్ణంలో ఈ విధంగా తలతలలాడిపోయిన ఈ శ్రీగంధం తోట తిండి లేక కడుపు మాడిపోయి ఈ శ్రీగంధం మొక్కలు పోషకార లోపంతో పసుపచ్చని వర్ణంతో పాండు రోగం వచ్చినట్లు వెలవెలపోతూ ఉంది శ్రీగంధం తోట. మీరే చెప్పండి, ఏమైనా బాగుందా? ఈ శ్రీగంధం చెట్లకి స్టార్వేషన్ వచ్చి ఉన్న కాండం కూడా బక్కగా సన్నగా పీలగా మారిపోయి నిలబడలేక వంకర టింకర్లుగా తయారై వంగిపోతూ ఉన్నాయి ఈ శ్రీగంధం చెట్లు. చూడండి, చిత్ర విచిత్ర భంగిమల్లో భరతనాట్యం చేస్తున్నట్టుంది ఈ శ్రీగంధం చెట్టు. చూడండి, తక్కువ ధరకు తెచ్చుకున్న ఈ శ్రీగంధం మొక్కల్లో పంగలు నామాల శ్రీగంధం మొక్కలే ఎక్కువ ఉన్నాయి, ఫోక్డ్ శాండల్వుడ్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇటువంటి శ్రీగంధం చెట్లలో సుగంధ చివ తయారయ్యేది మొదటి పంగ వచ్చినంత వరకు మాత్రమే గుర్తుంచుకోండి. మరికొన్ని రోజుల తర్వాత మరో వీడియో, శ్రీగంధం తోటల్లో పెరిగిన కలుపు గడ్డిని ఆవులు గేదెలు మేపితే అదనపు ఆదాయం వస్తుందన్న వీడియో చూసి ఆవులు గేదెలు కొని తెచ్చి కలుపు గడ్డిని మేపాడు. మరో వీడియో చూసి గొర్రెలు మేకలు కొని తెచ్చి శ్రీగంధం తోటలో వదిలి కలుపు గడ్డిని మేపాడు. చూడండి, శ్రీగంధం తోటలో పెరిగిన కలుపు గడ్డిని బర్రెలు గొర్రెలు వదిలి మేపితే బర్రెలు గొర్రెలు బాగా బలుస్తాయి, కానీ శ్రీగంధం చెట్ల కాండం సన్నగా బక్కగా పీలగా బలహీనంగా మారిపోతాయి. ఎస్, ఇది నిజం. ఎందుకు అలా మారిపోతాయి, ఏ విధంగా మారిపోతాయి అనేది ఒక వీడియో చేసి మళ్ళీ యూట్యూబ్లో పెడతాను, చూడండి. ఒకరోజు ఈ శ్రీగంధం తోట యజమాని మా టెక్నాలజీని గుర్తించి మా ఆఫీస్కు వచ్చి ఫీల్డ్ వీడియో ఇచ్చి మంచి ఫారెస్ట్ గ్రీన్ కలర్లో ఉండే మా 40 ఎకరాల శ్రీగంధం తోట అనిమిక్ పేషెంట్ మాదిరిగా ఈ విధంగా పసుపచ్చగా మారిపోయిందండి, పెరుగుదల నిలిచిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది, మీరే బాగు చేయాలి రెడ్డి గారు అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. మీరు ఇంతవరకు ఏ విధంగా కల్టివేషన్ చేశారని నేను అడిగితే యూట్యూబ్లో వీడియోలు చూసి శ్రీగంధం సాగు చేస్తున్నానండి అని చెప్పాడు. చూడండి, ఈ రైతు యూట్యూబ్లో వీడియోలు చూసి నీడ వస్తుందని బంగారం లాంటి మలబార్ వేపు నరికేశాడు. ఎండ తగిలి కాండం పగులు వస్తాయని శ్రీగంధం మొక్కల వద్ద కలుపుగడ్డిని ఈ విధంగా పెంచాడు. భూమి పగులు వస్తాయని చేనంతా కలుపుగడ్డి పెంచాడు. బాగా పెంచిన కలుపుగడ్డిని ఆవులు బర్రెలు గొర్రెలు వదిలి మేపాడు. శ్రీగంధం సాగులో ఇవన్నీ ఘోరమైన తప్పిదాలే, బ్లండర్ మిస్టేక్స్. వీటిని రెక్టిఫై చేయడానికి మేము దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మా పరిజ్ఞానం మేరకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. ట్రాక్టర్తో సేద్యం చేసి కలుపు మొక్కల్ని పూర్తిగా తీసేయించాం, బాగా నీట్గా తయారు చేయించాం. చూడండి, బలమైన పోషకాహారం కంప్లాంట్ని బలంగా వేయించాం. 2 రకాల హోస్ట్ మొక్కలు నాటించాం. రెగ్యులర్గా ఫీల్డ్ విజిట్ చేస్తూ అడ్వాన్స్డ్ శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నిక్స్ ప్రయోగించి ఆధునిక శ్రీగంధం సాగు పద్ధతులు అమలు చేయించి ఈ విధంగా వంకర టింకరగా ఉన్నటువంటి శ్రీగంధం చెట్లను సరిచేస్తాం. పసుపచ్చగా మారిన ఈ శ్రీగంధం చెట్లని మంచి ఫారెస్ట్ గ్రీన్ కలర్లోకి ముదురాకుపచ్చ రంగుగా మార్చి వేసి మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వచ్చేటట్లు చేస్తాం. 1.5 సంవత్సరం తర్వాత ఇదే 40 ఎకరాల శ్రీగంధం తోటని వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. చూడండి, ఇది మా టెక్నాలజీ అని రుజువు చేసి చూపిస్తాం. ఓకే, ఓకే. శ్రీగంధం ప్లాంటేషన్ నంబర్ 4. 13 ఎకరాల్లో సాగు చేస్తున్న ఈ శ్రీగంధం తోట వయసు 3 సంవత్సరాలు 6 నెలలు. చూడండి, నీడనిచ్చే మలబారు వేప చెట్లు లేనే లేవు. అక్కడక్కడ కొన్ని సర్వి చెట్లు ఉన్నాయి, అవి కూడా బాలేవు. సరైన సపోర్ట్ మొక్కలు లేనందున ఈ శ్రీగంధం తోటంతా యెల్లో కలర్లోకి మారిపోయింది. ఏమన్నా బాగుందా ఈ శ్రీగంధం తోట, చెప్పండి. మీరు ఇంతవరకు చూసిన ఈ 4 శ్రీగంధం తోటల యజమానులు ఎవరూ మా నర్సరీలో శ్రీగంధం మొక్కలు కొనలేదు.
మా దగ్గర సలహాలు సూచనలు తీసుకోలేదు. శ్రీగంధం మొక్కలు ఎక్కడో తెచ్చుకొని యూట్యూబ్లో వీడియోలు చూసి శ్రీగంధం మొక్కలు సాగు చేశారు. తప్పుడు సలహాలు పాటించి అందరూ మలబారు వేప మొక్కల్ని నరికి శ్రీగంధం తోటలు గబ్బులు ఎప్పుకున్నారు. ఓకే, ఇప్పటి వరకు ఇదో లెక్క. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి శ్రీగంధం ప్లాంటేషన్ నంబర్ 5 మరో లెక్క. శ్రీగంధం ప్లాంటేషన్ నంబర్ 5 పల్నాడు జిల్లాలో సాగు చేస్తున్న ఈ శ్రీగంధం తోట వయసు 3 సంవత్సరాలు. మా కర్నూలు నర్సరీలో శ్రీగంధం మొక్కలు కొని సాగు చేస్తున్నది ఒక స్కూల్ టీచర్, మా మంచి మాస్టర్ గారు. రెగ్యులర్గా మేమిచ్చే సలహాలు సూచనలు తూచా తప్పకుండా పాటిస్తున్నందుకే ఈ శ్రీగంధం తోట 15 అడుగుల ఎత్తు నుండి 18 అడుగుల ఎత్తు పెరిగింది. కాండం చుట్టుకొలత 14 అంగుళాలు, అంటే 35 సెంటీమీటర్లు వచ్చింది. అంటే ఎక్సలెంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వచ్చినట్టే లెక్క. చూడండి ఎంత బాగుందో ఈ శ్రీగంధం తోటంతా. చూడండి, రోగాలు లేవు, రొప్పిళ్ళు లేవు. శ్రీగంధం చెట్లు మంచి ఫారెస్ట్ గ్రీన్ కలర్లో అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. చూడండి, సైడ్ బ్రాంచెస్ తక్కువ ఉన్నాయి, పక్క కొమ్మలు చాలా తక్కువ ఉన్నాయి. చూడండి, స్ట్రైట్ సిలిండ్రికల్ అండ్ రౌండ్ స్టెమ్ కలిగినటువంటి శ్రీగంధం చెట్లు, కాండం దృఢంగా బలంగా ఉన్నాయి. చూడండి, ఈ శ్రీగంధం తోటంతా ఇప్పుడు 360 డిగ్రీస్లో రౌండప్ చేసి చూపిస్తాను. చూడండి, ఇంత మంచి క్వాలిటీ ఉంది. చూడండి ఎట్లా ఉందో, ఎక్కడ వంకర టింకర ఉన్నటువంటి శ్రీగంధం చెట్లు లేవు. మూతి వంకర, ముక్కు వంకర, కాలు వంకర, కన్ను వంకర ఉన్నటువంటి అష్టవక్రాలున్న శ్రీగంధం చెట్లు లేవు. చూడండి, బలహీనమైన కాండంతో వంగిపోయిన గూని శ్రీగంధం చెట్లు అసలు కనబడడం లేదు, లేనే లేవు. చూడండి, పంగల శ్రీగంధం చెట్లు లేవు, నామాల శ్రీగంధం చెట్లు అసలు లేవు, నడ్డి వంపు శ్రీగంధం చెట్లు లేనే లేవు. చూడండి, బాగా చూడండి, బాగా గమనించండి, తోటంతా తిప్పుతున్నా కదా కెమెరా. ఈ శ్రీగంధం తోటలో శ్రీగంధం చెట్ల కాండం నిటారుగా, గుండ్రంగా, బలంగా, దృఢంగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి. ఇది మా కర్నూలు నర్సరీలోనే బొబ్బిటి సుధాకర్ రెడ్డి నర్సరీ శ్రీగంధం మొక్కల క్వాలిటీ. బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ, ఎంబీఏ అగ్రి బిజినెస్, బీహెచ్ఎం, బీటెక్ చదువులు చదివినటువంటి యువకులు శాస్త్రీయ పద్ధతుల్లో తయారు చేసినటువంటి బెస్ట్ క్వాలిటీ శ్రీగంధం మొక్కలు. కాబట్టే శ్రీగంధం చెట్లు 3 సంవత్సరాలకే 18 అడుగులు ఎత్తు పెరిగి 14 అంగుళాలు, అంటే 35 సెంటీమీటర్ల చుట్టుకొలత కలిగినటువంటి స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్త్ స్టెమ్ అభివృద్ధి చెందింది. చూడండి ఎంత బాగుందో. మాస్టర్ గారు శ్రీగంధం మొక్కల కొరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు నర్సరీలను సంప్రదించి వారు శ్రీగంధం మొక్కలు 25 రూపాయలు 30 రూపాయలకే ఇస్తామన్న కొనలేదు. పెద్ద పెద్ద చదువులు చదివిన మిస్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి గారి టీం మీద, మా మీద, మా టెక్నాలజీ మీద నమ్మకంతో ధర కాస్త ఎక్కువైన శ్రీగంధం మొక్కలు 47 రూపాయలు, హోస్ట్ ప్లాంట్స్ సపోర్ట్ మొక్కలు 25 రూపాయలు 30 రూపాయల ప్రకారం మా కర్నూలు నర్సరీలోనే కొన్నాడు. శ్రీగంధం మొక్కల పెరుగుదల బ్రహ్మాండంగా వచ్చింది, అభివృద్ధి అమోఘంగా ఉంది. ఇంతవరకు ఓకే, బాగుంది. శ్రీగంధం సాగు చేసిన మాస్టర్ గారు సంతోషంగా ఉన్నారు. మా రైతు సంతోషంగా ఉంటే మా కూడా సంతోషమే కదా. సీన్ కట్ చేస్తే 1 ఫైన్ మార్నింగ్ అనుకోని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాస్టర్ గారికి మాకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, ఫోన్ కనెక్షన్ కట్ అయిపోయింది. సలహాలు లేవు, సూచనలు లేవు, మాట లేదు, మంతి లేదు. శ్రీగంధం మొక్కలు ఏమైనాయో మాకు తెలియదు, శ్రీగంధం తోట ఎలా ఉందో మాకు తెలియదు. అయితేనేం, శ్రీగంధం సాగు సలహాలు సూచనల గురించి యూట్యూబ్ ఉందనుకున్నాడో ఏమో మాస్టర్ గారు, మాకు అందుబాటులో లేడు. మాస్టర్ గారు పూర్తిగా దారి తప్పిపోయాడు, కనబడడం లేదు. ఇది ఇలా ఉండగా ఒకరోజు యూట్యూబ్లో శ్రీగంధం మొక్కలకి హోస్ట్ ప్లాంట్గా మలబార్ వేపను నాటితే నీడ వచ్చి శ్రీగంధం మొక్కల పెరుగుదలను అడ్డుకుంటాయి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శ్రీగంధం మొక్కలకి హోస్ట్ ప్లాంట్గా మలబార్ వేపను నాటవద్దు అనే వీడియోను చూసి నిజమని నమ్మిన మాస్టర్ గారు, వెరీ ఇంటెలిజెంట్ మాస్టర్, మంచి క్లెవర్ మాస్టర్, మలబారు వేప చెట్ల నీడ కిందనే శ్రీగంధం చెట్లు 15 నుంచి 18 అడుగులు ఎత్తు పెరిగినాయి కదా, నీడ లేకుండా చేస్తే ఇంకా మరికొంత ఎత్తు పెరుగుతాయని భావించిన మాస్టర్ గారికి చిన్నప్పుడు కథ బంగారు గుడ్లు పెట్టే బాతు కథ గుర్తొచ్చినట్టుంది. ముందు వెనుక ఆలోచించకుండా మలబారు వేప చెట్లు మొత్తం నరికి పారేశాడు, అయిపోయింది. ఇంకేముంది, అంతా అయిపోయింది, కీలకథం అయిపోయింది. అందంగా, ఆకర్షణీయంగా ఆకుపచ్చని వర్ణంలో మిసమిసలాడే శ్రీగంధం తోటకి కన్నమ్మ కష్టాలు మొదలైనాయి.
అష్ట కష్టాలు మొదలైనాయి. ఆకలైతే అన్నం పెట్టే అమ్మలాంటి అతిథేయ మొక్క మలబార్ వేప లేదు. తుఫాన్ గాలి వేగానికి ఎదురొడ్డి నిలిచి సపోర్టుగా నిలిచి కాపాడే సపోర్టు మొక్క మలబార్ వేప లేదు. చురుమనే ఎండ వేడిం నుండి రక్షించే హోస్ట్ ప్లాంట్ మలబార్ వేప లేదు. తోడు లేదు, నీడ లేదు, కూడు లేదు, గూడు లేని అధాధలైపోయింది ఈ శ్రీగంధం తోట. ఇంకేముంది? ఏమీ లేదు. తోడు లేదు, నీడ లేదు, కూడు లేదు, గూడు లేని అనాథలైపోయాయి ఈ శ్రీగంధం మొక్కలు. కడుపులో ఆసరా లేదు, శరీరంలో శక్తి లేదు. చూడండి చిన్నపాటి గాలికి ఎలా ఊగిపోతున్నాయో చూడండి. అప్పుడే అక్కడక్కడ ఈ గాలికి శ్రీగంధం చెట్ల తలలు ఇరిగిపోయినాయి చూడండి. కొన్ని శ్రీగంధం చెట్లు ఈ విధంగా పక్కకు ఒరిగిపోతే కింద పడిపోకుండా నరికివేసిన మలబార్ వేపనే సపోర్టు గుంజగా పాతినారు. అంటే మలబార్ వేప బతికున్నప్పుడు శ్రీగంధం మొక్కలకి మంచి సపోర్టు మొక్క, నరికి వేసిన తర్వాత శ్రీగంధం చెట్లకి మంచి సపోర్టు గుంజగా ఉపయోగపడుతుందన్నమాట ఈ మలబార్ వేప చెట్లు. ఏదైనా పర్పస్ ఒకటే, శ్రీగంధం చెట్లు కింద పడిపోకుండా కాపాడమే మలబార్ వేప పని. ఇంత మంచి మలబార్ వేప మీద నిందలు ఎందుకు వేస్తున్నారో అర్థం కావడం లేదు. తెలిసి వేస్తున్నారో, తెలియకేస్తున్నారో, లేక దురుద్దేశంతో వేస్తున్నారో, ఎందుకు వేస్తున్నారో అర్థం కావడంలే. శ్రీగంధం మొక్కలకి కడుపు నిండా అన్నం పెట్టి తుఫాను గాలి నుండి కాపాడి ఎండవేడి నుంచి రక్షించే మలబారు వేపను నరికి వేసి దాన్నే శ్రీగంధం మొక్కలకి సపోర్టు గుంజగా వాడుకోవడం అంటే ఎలాగుందంటే కుండల నిండా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మరియు జీవామృతాన్ని ఇచ్చే కామధేనువు గోమాత ఆవును చంపి చర్మంతో చెప్పులు గుట్టించుకున్నట్లుంది. మీరు ఇంతవరకు చూసిన పల్నాడు మాస్టర్ గారి శ్రీగంధం తోటలో చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్న వంకర టింకర అష్టవక్రాల నామాల శ్రీగంధం మొక్కలు ఎక్కడా లేవు. 3 సంవత్సరాల్లోనే 18 అడుగులు ఎత్తు పెరిగి చాలా బాగుంది శ్రీగంధం తోట అనుకుంటున్నారు కదా. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే కొన్ని నెలల క్రితం ఈ శ్రీగంధం మొక్కలు మలబారు వేప ప్లస్ ఇతర హోస్ట్ మొక్కలతో కలిసి హ్యాపీగా కాపురం చేసుకున్న సమయంలో అందంగా ఆకర్షణీయంగా ఆకుపచ్చని వర్ణంలో అలరారే ముగ్ధ మనోహరమైన ముద్దుగుమ్మల్లాగా మురిపిస్తూ ఉండేది. హరితవర్ణ శోభితమైన ఫారెస్ట్ గ్రీన్ కలర్లో హొయలలకే 16 ఏళ్ల పడుచుపిల్ల వలె కలకలలాడుతూ కమనీయంగా కనువిందు చేసేది ఈ శ్రీగంధం తోట. మీరు చూడండి, కాదంటారా? కాదంటారా? చూడండి, కాలం కలిసి రాకపోతే తాడే పామై కాలు నాగై కాటేసినట్టు ఒక షార్ట్ వీడియో. శ్రీగంధం మొక్కలకి హోస్ట్ ప్లాంట్గా మలబారు వేపని ఎట్టి పరిస్థితులు నాటవద్దు అనే వీడియోను చూసిన పంతులు గారు మలబారు వేప చెట్లను మొత్తం నరికి పారేసిన తర్వాత ఈ విధంగా విలవిలలాడుతూ వివర్ణమై విలపిస్తూ విగత జీవుల్లాగా జీవిస్తున్నాయి ఈ శ్రీగంధం చెట్లు. పాపం శ్రీగంధం తోట పోషకాహార లోపంతో మాల్ న్యూట్రిషన్తో బాధపడుతూ చూడండి కలర్ డిఫరెంట్ అయిపోతుంది కదా, కలర్ మారిపోయింది కదా, ఈ విధంగా పసుపచ్చని వర్ణంలోకి మారిపోయింది అని అసలు విషయం గ్రహించిన మా మాస్టర్ గారు లైన్లోకి వచ్చాడు, ఫోన్ లైన్లోకి వచ్చాడు. మా మాస్టర్ చాలా ఇంటెలిజెంట్ అండి, వెరీ ఇంటెలిజెంట్. మాకు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పి సలహాలు సూచనలు ఏమైనా చెప్పండి రెడ్డి గారు అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఎంతైనా మా శ్రీగంధం మొక్కలు మా మంచి మాస్టర్ కదా, దారి తప్పిపోయిన మాస్టర్ దారిలోకి వచ్చాడు, ఇక శ్రీగంధం తోటి దారిలో పెట్టాల్సింది కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. శ్రీగంధం తోటకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. నరికి వేసిన మలబార్ వేప స్థానంలో మళ్ళీ మలబార్ వేప మొక్కలు నాటించాం. కొన్ని సేఫ్ గార్డ్ హోస్ట్ ప్లాంట్స్ నాటించాం, మరికొన్ని బైపాస్ హోస్ట్ ప్లాంట్ నాటించాం. పోషకాహార లోపాన్ని సరిదిద్దడానికి కంప్లీట్ ప్లాన్ ఫుడ్ అప్లై చేయించాం, కంప్లాన్ వేయించాం. ఈ శ్రీగంధం తోటిని బాగు చేస్తాం, 100% బాగు చేసి చూపిస్తాం, నో డౌట్, అనుమానమే లేదు. ఎనాలిసిస్ విశ్లేషణ వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రీగంధం రైతు సోదరులారా, చూశారుగా తప్పుడు వీడియోలు చూసి అబద్ధాలని నిజమని నమ్మి గంగిగోవు లాంటి మలబారు వేపను నరికి వేసిన శ్రీగంధం తోటలన్నీ సంకనాగిపోయినాయి, భ్రష్టు పట్టిపోయినాయి, నాశనమైపోయినాయి. శ్రీగంధ మొక్కలకి హోస్ట్ ప్లాంట్గా మలబారు వేప నాటుకుంటే కలిగే ప్రయోజనాల గురించి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేసిన వీడియో నెంబర్ 32 చూసిన రైతులు మాకు ఫోన్లు చేసి, రెడ్డి గారు మలబారు వేప మంచితనాన్ని గురించి తెలియని మేము శ్రీగంధం తోటలో నాటిన మలబారు వేప చెట్లని పూర్తిగా నరికి వేశాము, మా చేతులతోనే మా చెట్లను నరికి పారేశాం, శ్రీగంధం మొక్కలు ఇప్పుడు పసుపచ్చగా మారిపోయి
పెరుగుదల నిలిచిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది, ఏం చేయాలో అర్థం కావడం లేదు, చెప్పండి రెడ్డి గారు అంటూ ఫోన్లు చేస్తూ ఉన్నారు. శ్రీగంధ చెట్ల కాండం సన్నగా మారిపోయి వంకర టింకరగా వంపులు తిరిగిపోయినాయి. చిన్నపాటి గాలికే శ్రీగంధం చెట్లు వంగిపోతున్నాయి, కింద పడి ఇరిగిపోతున్నాయి, కింద పడిపోతున్నాయి, నేల మీద పడిపోతున్నాయి. ఏం చేయమంటారు రెడ్డి గారు? పరిష్కారం చూపండి, పెద్ద పెద్ద చదువులు చదివిన మీరైతేనే మాకు పరిష్కారం చూపిస్తారని నమ్మకం ఉందండి అని మాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేశారు, చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల శ్రీగంధం రైతుల నుండి మాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 678 ఎకరాల శ్రీగంధం తోటల్లోనే పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్ మలబార్ వేపని పూర్తిగా నరికి వేశారు. వారంతా పరిష్కార మార్గం చూపమని చాలామంది ఫోన్లు చేసి కోరుతూ ఉన్నారు. ఎస్, భ్రష్ట్ పట్టిపోయిన ఇటువంటి శ్రీగంధం తోటలకి మంచి పరిష్కార మార్గం మా వద్ద ఉంది. మా టీంలో బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సి, ఎంబీఏ అగ్రిబిజినెస్, బీహెచ్ఎం, బీటెక్ చదువుతున్నటువంటి యువకులు, మెరికల్ లాంటి యువకులు 5 మందిమి 5 తలకాయలతో ఆలోచన చేసి మంచి పరిష్కార మార్గం మీకు చూపిస్తాం. మా వద్ద టెక్నాలజీ ఉంది, మా వద్ద శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం ఉంది, అగ్రోఫారెస్ట్రీ విధానాలు ఉన్నాయి. డోంట్ వరీ, మీకు కావాల్సినటువంటి పరిష్కార మార్గం మేము ఖచ్చితంగా చూపిస్తాం. మా టెక్నాలజీ ఎలా ఉంటుందంటే అగ్రికల్చరల్ టెక్నాలజీ ప్లస్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. మా వద్ద ఉన్న అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ టెక్నాలజీని ఉపయోగించి శ్రీగంధం చెట్లల్లోని పోషకాహార లోపాలని సరిదిద్దుతాం, సరిచేస్తాం. వంకర టింకర అష్టవక్రాలున్న శ్రీగంధం చెట్లని మొక్కల్ని సరిచేస్తాం, చక్కగా చేస్తాం. వంగిపోయిన గూని శ్రీగంధం చెట్లని స్ట్రైట్గా చేస్తాం, సర్జరీ చేసి గూని చెట్లను చక్కగా నిలబెడతాం. నడివెంపు నడ్డివెంపు శ్రీగంధం చెట్లని నిలువుగా నిఠారుగా చేస్తాం. వాలిపోయిన వంగిపోయిన పక్కకు ఒరిగిపోయిన శ్రీగంధం చెట్లని రైట్ పొజిషన్లో కూర్చోబెడతాం. నేల మీద పడిపోయిన శ్రీగంధం చెట్లని లేపి నిలబెడతాం. ఇది మా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. చెప్పమంటారా, చెప్పమంటారా, చెప్పండి. సౌత్ ఇండియాలోనే శ్రీగంధం మొక్కలమ్మే వారే ఒరి వద్దలైనటువంటి టెక్నాలజీ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మా వద్ద ఉంది. చెప్పమంటారా, చెప్పమంటారా. ఇంకా అడ్వాన్స్డ్ న్యూట్రిషనల్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ మా దగ్గర ఉన్నాయి, అధునాతన పోషకాహార యాజమాన్య పద్ధతులు ఉన్నాయి మా దగ్గర. చెప్పమంటారా, చెప్పండి. అత్యంత విలువైన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ చెప్తే కాఫీ కొట్టడానికి రెడీగా ఉన్నారు. కాఫీ కొట్టి వీడియోలు మరుసటి రోజే తయారు చేసి యూట్యూబ్లో పెడతారు. వద్దులేండి, రైతులు నేరుగా అన్నీ సంప్రదించండి, మీకే చెప్తాం. ఈ విధంగా శ్రీగంధం మొక్కలకి మంచి హోస్ట్ ప్లాంట్ మలబార్ వేపని నరికివేయడం అనేది తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే జరిగింది. ఎందుకు అంటే ఇటువంటి వీడియోలు తయారు చేసే మేధావులు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రంలో లేరు కాబట్టి అక్కడ రైతులు ఎవ్వరు కూడా మలబార్ వేపను నరకడం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే నరుకుతూ ఉన్నారు. మరి శ్రీగంధం మొక్కలు చేసుకున్న పాపమో లేక శ్రీగంధం రైతుల గృహపాఠం తెలియదు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే నరుకుతూ ఉన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.